హాయ్ ఎవ్రీవన్, పూరీలు జస్ట్ ఎలా వచ్చాయో చూపించడానికి వీడియో చేశాను. అండ్ పూరీలు పెద్ద విషయం కాదు, జస్ట్ నేను షేర్ చేసుకున్నాను అంతే. కాకపోతే రీసెంట్గా ఒక న్యూస్ విన్నాను, ఒక 6th class బాబు బెంగళూరులో ఉంటారు, వైట్ ఫీల్డ్లో. సో బాబు ట్యూషన్కి అని చెప్పి ట్యూషన్కే వెళ్ళాడు. ట్యూషన్కి వెళ్ళిన దగ్గర మార్క్స్ సరిగ్గా రావట్లేదు, హోంవర్క్ కూడా సరిగ్గా చేయట్లేదు అని చెప్పి ట్యూటర్ వచ్చి అరవడం జరిగింది బాబుని. సో వెంటనే మీ పేరెంట్స్ కూడా చెప్తాను అని చెప్పారట. సో ఆ బాబు భయపడి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే కొడతారనుకున్నాడో ఏమో, చెప్పకుండా హైదరాబాద్కి వెళ్ళిపోయాడట. సో వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడి ఇంకా సోషల్ మీడియాలో ఇంకా తెలిసిన వాళ్ళకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా అబ్బాయిని వేరే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఫోటో చూసి తెలుసుకున్న వాళ్ళు హైదరాబాద్లో చూసి ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి తిరిగి వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు అంత భయపడ్డాడు అంటే ఫ్రెండ్లీగా లేరేమో పేరెంట్స్ అని అనిపించింది నాకు. కొంచెం మీరు కూడా మీ పిల్లలతో కొంచెం కేర్ తీసుకోండి. పిల్లలు ఏం చదువుతున్నారు, ఎట్లా ఎలా చెప్పాలి, వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో తెలుసుకోండి. ఓన్లీ చదువు మాత్రమే కాదు, వాళ్ళకి ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో అవి కూడా తెలుసుకొని చదివించండి. ఫోర్స్ చేయొద్దు ఏ విషయంలో కూడా. ఈ జనరేషన్ పిల్లలకి ఫోర్స్ చేసి చెప్తే అస్సలే ఎక్కదండి. వాళ్ళ వేలో మనం వెళ్ళి పాజిటివ్గా మార్చుకునేది మన చేతిలో ఉంటుంది. సో కుదిరితే ట్రై చేయండి, నాకు అనిపించింది చెప్పాను. ఇంకా పేరెంట్స్గా మనము ఆర్డర్స్ వేసేదానికంటే వాళ్ళ ఏజ్ తగ్గట్లు మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో పిల్లలు ఎప్పుడూ మార్క్స్ మార్క్స్ మీదే కాకుండా కొంచెం వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ కొంచెం కూర్చొని మాట్లాడుకొని కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటారో మీరు కూడా అలానే ఉండి తెలుసుకోండి. ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, ప్లీజ్ ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.